सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदन्तं नमाम्यहम्। नेटि कालमान विशेषालु स्वस्ति श्री चांद्रमान दुर्मुखनाम संवत्सरं दक्षिणायणं वर्ष ऋतु भाद्रपद मासं कृष्णपक्षं बुधवारं। సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:10 తిథి పంచమి ఉదయం 9:03 వరకు నక్షత్రం కృత్తిక సాయంకాలం 6:12 వరకు వర్జం ఉదయం 7:12 నుంచి 8:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు అమృతకాలం సాయంకాలం 4:00 నుంచి 5:28 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:00. నేటి విశేషం చంద్ర షష్ఠీ వ్రతం. సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రుడిని పూజ చేయడం ప్రారంభించి ఆయన్ని ఆరాధించుకుంటూ ధ్యానం చేస్తూ రాత్రి 9:59 చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రుడిని చూసి నివేదన పెట్టి ఆయన్ని ధ్యానించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది, సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, సమస్య పరిష్కార శక్తి పెరుగుతుంది, డిప్రెషన్ మొదలైనటువంటి మానసిక అనారోగ్యాలు లేకుండా ఉంటాడు, పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం బాగున్నప్పుడు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి శారీరక అనారోగ్యానికి మూల కారణం మానసికమైన భావన మాత్రమే. అటువంటి మానసికమైనటువంటి స్థితిని కనుక మనం ముందుగా మెరుగుపరుచుకున్నట్లయితే ఆ చంద్రుని యొక్క ఆరాధన ద్వారా మనకు సకల జయాలు కలుగుతాయన్నమాట. విశేషించి చంద్రుడు ఒక్కడూ బలహీనంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఏ జాతకాల్లో మిగిలిన గ్రహాలు బాగున్నా కూడా ప్రయోజనం ఉండదని, అలాగే చంద్రుడు ఒక్కడూ బలంగా ఉన్నట్లయితే గ్రహాలు బలహీనంగా ఉన్నా కూడా నష్టమేమీ లేదని, అభివృద్ధి కలుగుతుందని మనకు అథర్వణ వేదాంగ జ్యోతిషం చెబుతోంది. కాబట్టి ఈ మనోధైర్యాన్ని మానసికమైనటువంటి శక్తిని పెంపొందింపజేసుకోవడానికి ఈ చంద్రషష్ఠీ వ్రతం చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమత్య అన్ని సందర్భాలలోనూ ఉత్సాహం కలిగి ఉండడమే కార్య సఫలతకు మార్గం. సాధించలేనిది, సాధనతో రానిది, సమూలంగా నాశనం చేయలేనిదే సహజ సిద్ధమైన ప్రేమ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ పంచమి. ఈ పంచమి తిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే కాలసర్పదోష నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుందని సంప్రదాయం. అందుకే పుట్టలో పాలు పోసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. పవిత్రవంతమైనటువంటి స్నానాదులు ఆచరించిన తరువాత పవిత్రవంతమైనటువంటి భావనా స్ఫూర్తితో ఓం సాం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని ధ్యానం చేస్తూ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో పాలు చలిమిడి మొదలైనటువంటివి నమస్కృతాంజలి గడిస్తూ పోసి
కాలసర్ప దోషాన్ని నివారణ చేయవలసింది అని ప్రార్థన చేయాలి తమ తమ గోత్ర నామాలతో అంతే కాకుండా పంచ సూక్తాలను పఠించటం ఈ రోజు చాలా మంచిది సప్త ఋషులకు అర్ఘ్య ప్రదానం చేయటం కూడాను చాలా శుభకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అని చెప్పేసి మన ఋషులు సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విశేషాన్ని తప్పనిసరిగా పాటించి మన జీవితాల్లో వారి యొక్క ఆశీస్సుల్ని పొందుదాం సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని మనం సాధించుకోవడానికి మన సప్త ఋషుల యొక్క అనుగ్రహ కరుణాకరాక్ష వెచ్చనాల్ని సాధించడానికి ఈ పంచసూక్త పట్టణము సప్త ఋషులకు అర్ఘ్య ప్రదానం ఇవ్వటం వెనకాల దాగిన పరమార్థ సంప్రదాయ లక్షణంగా ప్రతి ఒక్కరూ కూడాను గుర్తిరగాలి అంతేకాకుండా తల్లిదండ్రులకు నమస్కృతాంజలి ఘటించడం మర్చిపోకండి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేయటం అనేది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది ఈరోజు అటువైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇటు సప్తర్ష ధ్యానాన్ని మరొక వంక తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కృతాంజలి ఘటించి ఆశీస్సులు పొందటం సర్వే సర్వత్రా కూడాను చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధించడానికి సుదీర్ఘంగా భావించి తరిద్దాం సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈడుబాలు రగూడి పాడుచు చేబంతులాడుచుండగా నిన్ను చూడగల్గు వాడ చెడియలచే వాడికాడని తల్లితోడనాడగ నిన్ను చూడగల్గు దూడలగాయుచో ఓడక రాకాసి క్రీడల బడగుల్ప చూడగల్గు పోకల కన్యలు పొడచూడవేడగా జాడలంతిరుగగా చూడగల్గు తొల్లి జన్మింపనై తివ్రేపల్లెలోన భావజ విలాస హంసలది వివాస లలిత కృష్ణాబ్ధి సంగమ స్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ వేణుగోపాలస్వామి, ఈడుబాలురగూడి పాడుచు చేబంతులాడుచుండగా నిన్ను చూడగల్గు. నేను ద్వాపర యుగంలో నువ్వు పుట్టినటువంటి సమయంలోనే ఆ రేపల్లెలో పుట్టినట్లయితే నీ తోడి ఆ బాలురందరితో కూడా కూడి నేను ఆ ఆలమందలలో నువ్వు ఆ వేణువుని వాయిస్తుంటే ఆ మధురమైన ఆ వేణుగానాన్ని వింటూ చేబంతులాడుచుండగా నిన్ను చూడగల్గు ఆడుతూ పాడుతూ బంతులాడుతుంటే నేను కూడా నీతో ఆడుకునేవాణ్ణయ్యా. వాడ చెడియలచే వాడికాడని తల్లితోడనాడగ నిన్ను చూడగల్గు ఆ రేపల్లె వాడలో ఉన్నటువంటి ఆ గోపకాంతలందరూ కూడా యశోదమ్మ దగ్గరకు వచ్చి నీ మీద నేరాలు చెబుతుంటే అవన్నీ కూడా వినేవాణ్ణి నేను. దూడలగాయుచో నోడక రాకాసి క్రీడల బడగుల్ప చూడగల్గు ఆలమందలలో ధేనుకాసురుడనేటువంటి రాక్షసుడు వచ్చి వాడు గోపాలుల మీద దాడి చేస్తుంటే వాణ్ణి నువ్వు సంహరించావు ఆ దృశ్యాన్ని చూసేవాణ్ణి, కాళీయుణ్ణి నువ్వు మర్దిస్తుంటే చూసేవాణ్ణి నేను, అప్పుడు పుట్టుంటే ఇవన్నీ కళ్ళారా చూసేవాణ్ణయ్యా. పోకల కన్యలు పొడజూడవేడగా జాడలంతిరుగగా చూడగల్గు ఆ రేపల్లెలో నువ్వు కన్యపిల్లలతో సరసాలాడుతూ తిరుగుతుంటే నేను కూడా నీతో పాటు ఉండి చూసేవాణ్ణయ్యా. నేను నీ లీలలన్నింటినీ కూడా ఆనందించేవాణ్ణి. తొల్లి జన్మింపనై తివ్రేపల్లెలోన భావజ విలాస హంసలది వివాస అంటూ ఆ ద్వాపర యుగంలో నేను పుట్టినట్లయితే నీ బాల్యచేష్టలన్నీ ఆ బాల్యక్రీడలన్నీ కూడా నేను చూసేవాణ్ణి, నేను కూడా వాటిల్లో పాలు పంచుకునేవాణ్ణి అంటూ కృష్ణుని బాల్యక్రీడల పైన వ్యామోహంతో
ఆ బాల్య క్రీడలలో ఉండే ఎన్నో మహిమలు అద్భుతాలు అవి చూడలేకపోయానే అనేటువంటి తలంపుతో పరమద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తముని హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరియొక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. రామకృష్ణ పరమహంస శిష్యుడు అలా వెళ్ళిపోతుంటే ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతూ కనబడ్డాడు. అతను గబగబా పరిగెత్తికెళ్ళి అయ్యో ఎందుకండి అలా కొడతారు, ఆవుని కొట్టకూడదు, ఆవు పరదైవం అన్నాడు. ఆవుని కొట్టపోతే నిన్ను కొట్టను రా అన్నాడు. నన్ను కొట్టండి ఆవుని కొట్టకండి అన్నాడు. అయితే నిన్ను కొడతాను ఒంగోమ్మని ఆవు అతన్ని కొట్టాడు. ఆ పిల్లాన్ని బ్రహ్మచారి పాపం స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే అటుగా మిగిలిన శిష్యులు వెళ్తున్నారు, అయ్యయ్యో మన తోటి బ్రహ్మచారిని కొట్టేశాడు వీడు, పడిపోయాడు స్పృహ తప్పని చెప్పి గబగబా వెళ్ళి చేతుల మీద ఆశ్రమానికి తీసుకొచ్చారు. పడుకోబెట్టారు, ముఖం మీద నీళ్లు చల్లారు, కొద్దిగా తెలివి వచ్చింది. దెబ్బ తల మీద కానీ తగిలిందా ఏమి, అసలు జ్ఞాపకం ఉందా, స్పృహ ఉందా, లేకపోతే ఏ సంధిలోకి వెళ్ళిపోయాడా అని అనుమానం వచ్చి కొంచెం పాలు పట్టారు. పట్టి మేమెవరం అన్నారు. అతను అన్నాడు నవ్వి, ఇందాక నన్ను కర్ర పెట్టి కొట్టినట్టు పరమేశ్వరుడే ఇప్పుడు నాకు ముఖం మీద నీళ్లు జల్లి పాలు పడుతున్న స్నేహితుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అన్నాడు. అంటే కొట్టినవాడు ఈశ్వరుడు, పెట్టినవాడు ఈశ్వరుడు, తప్ప పరమేశ్వరుడు కానిది ఉందా? ఉండదు, అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు. ఓసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళో మాట్లాడిగాడు. ఏమండి వాడికి దేవుడున్నాడు దేవుడున్నాడని ఎంత చెప్పినా వాడు వింటలేదు, దేవుడు లేడంటున్నాడు, మూర్ఖుడు, వాడిలో కూడా నారాయణుడు ఉంటాడా అన్నాడు. అంటే ఆయన అన్నారు, లేడనకు, వాడిలోనూ ఉన్నాడు, అప్పుడు వాడిలో ఉన్నవాడు మూర్ఖనారాయణుడు అన్నాడు, తప్ప లేడనక ఉన్నాడు ఈశ్వరుడు. అది పెద్దల యొక్క లక్షణం. ఆ జ్ఞానం వచ్చిన తరువాత ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు. అంతటా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా భగవంతుణ్ణే చూస్తారు. ఇక భగవంతుడంటే గుళ్ళో ఉంటాడు, భగవంతుడు అంటే ఏదో పూజామందిరంలో ఉంటాడు కాదు, అసలు భగవంతుడు కానిది వాళ్ళకి కనపడదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ మహాజ్ఞాని కనుక భాగవతంలో పరీక్ష మహారాజుతో. అందుకే విష్ణు సహస్రనామం మొదలెడితే మొట్టమొదటి పేరు ఏమిటి విష్ణువుకి? విశ్వం, అది కదా మొదటి పేరు. విశ్వం విష్ణుర్వశక్కారో భూతభవ్య భవత్ ప్రభు అని కదా మొదలు పెడుతున్నాం. విశ్వం అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వం. ఈ విశ్వమంతా ఏమిటి? విష్ణువు. మనకి కనపడదు కానీ జ్ఞానికి కనపడుతుంది, భగవంతుడుగానే కనపడతాడు మీకు. అందుకే ఒక చమత్కారం ఉంది, అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు, అభిషేకం చేసేటప్పుడు మంత్రంగా చూస్తే ఒక ఫలితం, అది పండితే జ్ఞానం. మీరు మామూలుగా చదువుతున్నప్పుడు అంత బాగా దాని గురించి తెలియకపోతే, అర్థాలు తెలియకపోతే తెలియదు, కానీ అభిషేకం చేసేటప్పుడు నమ చోరా ఇచ షష్ప్యా ఇచ పేమ్యా ఇచ శకత్యా ఇచ ప్రమాహ్యా ఇచ అంటూ అభిషేకం చేస్తారు. నమ చోరా ఇచ అంటే ఏమిటి అర్థం? చోరుడంటే దొంగ. ఓ దొంగ నీకు నమస్కారం. నమ చోరాయచ నమ అంటే నమస్కారం, చోరాయచ చ అంటే కూడా అని సంస్కృతంలో. చోరాయ చ దొంగగా కూడా ఉండేవాడా నీకో నమస్కారం అని అభిషేకం చేస్తున్నారు. నేనేం అబద్ధం అంటలా, మీ అందరు చేసే అభిషేకం అదే, నేను చేసే అభిషేకం అదే. మరి ఈ దొంగ ఏమిటి ఈశ్వరుడు? దొంగ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనకి తెలియకుండా చేస్తే దొంగ అంటారు. మనకి ఎవరన్నా దొంగతనం తెలియకుండా చేశారనుకోండి అమ్మ దొంగ అంటారు. అది పట్టుకుపోవడమే కాదు ఇచ్చినా కూడా. దొంగగా ఉన్నవాడు శివుడు, అది పండిందనుకోండి జ్ఞానంలో, అప్పుడు తెలుస్తుంది అసలు జ్ఞానంటే ఏమిటో. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, భగవాన్ రమణుల ఆశ్రమానికి దొంగలు వచ్చారు. దొంగలు వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే ఆయన కిటికీలోంచి చూశారు, దొంగలు ఎవరు మీరన్నారు, మేము దొంగలం అన్నారు.
నమ చోరాయచ అరుణాచలేశ్వరుడు దొంగల రూపంలో వచ్చాడు అని ఆయన తలుపు తీసి నమస్కారం పెట్టారు. స్వాగతం, రండి. వాళ్ళన్నారు, బుద్ధుందా లేదా నీకు? మేము దొంగలం అంటే తలుపు తీస్తాయంటే, తలుపు వేసుకుని అరువు, మేము తలుపులు పగలగొట్టుకుని వస్తాం, లేకపోతే మేము మా వృత్తికి తృప్తి ఉండదు మాకు, అలా నువ్వు పిలిస్తే వస్తే అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు? నాకు మీరు పరమేశ్వర స్వరూపం, నమ చోరాయచ అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, రండి, మీకేం కావాలో తీసుకెళ్ళండి, మేము అలా రాము, తలుపు వేసేసుకో, మీ ఇష్టం, మీకు ఎలా తృప్తి అయితే అలా తలుపు వేసేసుకోండి. వాళ్ళు దొంగ దొంగ అని అరవమన్నారు. ఆయన అన్నారు, నేను అరవను, నాకు మీరంటే మహాభక్తి, నమస్కారం చేస్తూ నిలబడతాను, మీరేం చేస్తే చేసుకోండి, మీ తృప్తిని బట్టి మీరు చేసుకోండి అన్నారు. ఆయన వాళ్లల్లో పరమేశ్వరుణ్ణి చూస్తూ నించున్నారు. వాళ్ళు ఆ ఉన్న తలుపు పగలగొట్టుకు లోపలికి వచ్చారు. ఏముంటుంది అందులో? ఓ మట్టి పెడత ఉంది అంతే. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన అలా నిలబడ్డారు, నమస్కారం చేస్తూ. దొంగలం కదా, నువ్వు పారిపోవాలి కదా అన్నారు. ఎందుకు? మీరు పరమేశ్వరుడు కదా, పారిపోవడం ఎందుకు? నమస్కారం పెడతానంటారు ఆయన. అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద దుడ్డు కర్ర తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు గట్టిగా. కొట్టే ఇంత తట్లు తీరిపోయి తీరిపోయి పోతావా పోవా అన్నారు. మీకు నేను వెళ్ళిపోతే సంతోషం అయితే స్వామి, ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఈశ్వర శలవు అని నమస్కారం పెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు అరుణి. ఆయన అంత్యవాసులు వచ్చి పక్కన కూర్చుని అన్నారు, అయ్యయ్యయ్యో భగవన్, ఆయన గోచి పెట్టుకునేవారు అంతే, తొడలు ఇంతంత తట్లు తీరిపోయాయి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఊ అనండి, తలలు పగలగొట్టేస్తాం ఆ దొంగలది అన్నారు. ఆయన అన్నారు, నేను అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ మధ్యలో నాలుక పడింది అనుకోండి, అంత సున్నితమైన నాలుకని కొరికేశారు దిక్కుమాలిన పళ్ళల్లారా అని పళ్ళు పీకేస్తానా? ఆ పళ్ళు కఠినంగా ఉంటాయని తెలియదే వెళ్ళి వాటి మధ్యలో ఎందుకు దూరేవని నాలుకని కొడతానా? రెండూ చేయను అని ఓర్చుకుని ఊరుకుంటాను. ఎందుకని? పళ్ళు నావే, నాలిక నాదే. ఇలా ఓదార్పు మాటలు మాట్లాడుతున్న మీరు అరుణాచలేశ్వరుడే, దొంగ అరుణాచలేశ్వరుడే, నాకు ఈశ్వరుడు కాని వాళ్ళు ఎవరూ కనపట్టలేదన్నారు. అది జ్ఞానింటే. జ్ఞానులందరూ ఒక్క స్థాయిలోనే ఉంటారు, అందులో పెద్ద స్థాయి చిన్న స్థాయి ఉండవు ఇంకా. అందుకే మహానుభావుడి యొక్క లీలలు అలా ఉంటాయి. కాబట్టి జ్ఞానికి ఇక పూజామందిరంతో సంబంధం ఉండదు, అంతటా ఈశ్వరుడు కనపడుతూ ఉంటాడు. అలా అంతటా ఈశ్వరుడు కనబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటారు. దాన్ని సద్గతి అంటారు. సద్గతి అంటే గతి అంటే నడక, సత్ అంటే పరమేశ్వరుడు. ఎటువైపు నడవాలో అటువైపు నడవాలి. ఆ నడకకి ముందు ప్రారంభం ఎక్కడ అంటే, ఏది మంచి ఏది చెడు తెలియాలి. ఇది చెడు అటు వెళ్లకుండా నిభాయించుకోగలిగిన శక్తి ఉండాలి. ఇది చెడు అని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. తప్పు చేసే వాళ్ళందరూ ఇది తప్పని తెలియక చేస్తున్నారని మీరు అనుకోకండి. వాళ్ళకది తప్పని తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడు అంటే, అది తప్పని తెలిసి చెయ్యకుండా ఉండలేనటువంటి బలహీనత. ఒకడు అది తప్పు అని తెలిసిన తర్వాత ఇక అది చేయకుండా నిభాయించుకో. కాబట్టి రెండు మెట్లు ఉంటాయి. అసలు తప్పేది, ఒప్పేది. తప్పని తెలుసున్న తర్వాత ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం. ఒప్పు అని తెలుసున్న తర్వాత అది చేస్తూ ఉండగలగడం. ఒప్పుని చెయ్యాలి, తప్పుని చెయ్యకుండా ఉండాలి. బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, తప్పు చేస్తే సంతోషంగా ఉంటుంది అనిపించినా సరే చెయ్యకుండా ఉండగలగాలి. ఈ శక్తి మనంత మనకి కాదు, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే అనుగ్రహిస్తాడు అని సద్గతి. అక్కడ మొదలు. మంచి చెడుల మధ్య వివక్ష తెలిసి ఏది మంచో దాని ఎందు పూనిక, ఏది చెడో దాని ఎందు అనురక్తి లేకపోవడం, లేకుండా మంచిని మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం. అలా వెళ్ళగా వెళ్ళగా ఉపాసన క్రమాన్ని దిద్దుతాడు. దిద్ది చిట్ట చివరికి పండిపోయే స్థితికి వచ్చేటప్పటికి అంతటా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు. అప్పుడు నమ చోరాయచ శిష్ప్యాయచ పేన్యాయచ శగత్యాయచ ప్రవాహ్యాయచ. మొదట అమాయకత్వంతో పూజ మొదలెడతాడు. దాన్ని రాగభక్తి అంటారు. మొదట ఎవరి పూజ అయినా అలాగే మొదలవుతుంది, రాగభక్తితోటే మొదలవుతుంది. ఏదో ఇవ్వాలంటే నేను ఏదో సక్రమంగా పూజ చేయగలిగి ఉండొచ్చు, ప్రారంభంలోనే నేను అంత గొప్పగా పూజ చేయగలనా? ఇప్పటికీ నేను పూజ చేస్తే ఏమో ఎన్ని తప్పులు ఉంటాయో, నాకన్నా బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసిన ఇప్పుడు అనుకుంటున్నాను, కానీ నాకు తెలియనివి తప్పులు ఎన్ని ఉంటున్నాయో. తర్వాత
అసలు పూజా మందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాపు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు, జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారాయణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వామనాయ నమః. నేను అనంతశక్తి సంపన్నుడిని, సర్వకారణమైన ప్రకృతి కంటే కూడా అతీతుణ్ణి, ప్రాణులకు స్వర్గమోక్షఫలాన్నిచ్చే ఈశ్వరుడిని నేనే. ఈ బ్రహ్మవేత్తల నాయందు నిండు భక్తిని కలిగి ఉంటారు, కానీ నా నుండి దేనిని కూడా కోరుకోరు. వారికి రాజ్యము మొదలైన వాటితో పనే లేదు. ఓ పుత్రులారా, కదిలే ప్రాణులయందు, కదలని ప్రాణులయందు అన్నిటా నేను ఉన్నాను. కనుక వివేకవంతులై ప్రతి క్షణంలోనూ సకల ప్రాణులయందు నా ఉనికి దర్శించండి. అదే మీరు నాకు చేసేటువంటి పూజ. మనస్సు, వాక్కు, చూపులు మొదలైన ఇంద్రియాలు చేసేటువంటి పనులకు నన్ను ఆరాధించటమే ఫలము. అలా చేయకపోతే మానవుడు అంతటినీ కబళించి వేసే కాలపాశమైన అజ్ఞానం నుండి తప్పించుకోలేడు అని ఋషభదేవుడు తన కుమారులకు ఉపదేశించాడు. ఋషభుని పుత్రులు ధర్మశిక్షణ కలవారు, అయినా కూడా సమాజానికి శిక్షణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఋషభదేవుడు వారికి ఈ విధంగా ధర్మాన్ని ఉపదేశించారు. తర్వాత గొప్ప మేలు చేకూర్చేవాడు, గొప్ప మహిమలు కలవాడు అయినటువంటి ఋషభదేవుడు సర్వకర్మలను విడిచిపెట్టాడు. ఆత్మారాములు, శాంత స్వభావులు, భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణాలు గల పరమహంసలకు వారి ధర్మమందు శిక్షణ ఇవ్వటానికే సన్యసించాడు. ఆయన 100 మంది కుమారుల్లో పెద్దవాడైన భరతుడు భగవద్భక్తుడు, భగవంతుని భక్తుల పట్ల ప్రీతి గలవాడు, ప్రేమ గలవాడు. ఆ భరతుడికి ఆయన పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని కట్టబెట్టాడు. తరువాత తన యందు ఆహ్వనీ అగ్నిని స్థాపించుకొని అంతటినీ రాజభవనమునందే విడిచిపెట్టాడు. పూర్తిగా కేవలం శరీరంతో దిగంబరంగా బ్రహ్మవర్షం నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన చుట్టూ జుట్టు అంతా విరవేసుకొని పిచ్చివాడిలాగా కనిపించసాగాడు. ఆయన జనుల మధ్యలో జడు, గ్రుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, పిశాచం, పిచ్చివాడిలాగా దుమ్ము కొట్టుకుపోయిన దేహంతో అవధూతలాగా ఉన్నాడు. మౌనవ్రతాన్ని పాటించసాగాడు. ఇతరులు పలకరించినా మాట్లాడేవాడు కాదు. ఆయన భూమి మీద గల నగరాలు, గ్రామాలు, గనులు, పల్లెలు, ఉద్యానవనాలు, కొండపల్లెలు, సేనలు, శిబిరాలు, పశుకాపరల పల్లెలు, గొల్లపల్లెలు, యాత్రికులు, గుడారాలు, కొండలు, అడవులు, ఆశ్రమాలు మొదలైన ప్రదేశాల్లో ఏకాకిగా సంచరించాడు. అక్కడక్కడ ఆయా మార్గాలలో వెళుతున్నప్పుడు ఆ ఋషభయోగిని కొందరు అధములు బెదిరించేవారు, కొందరు కొట్టేవారు. అడవిలోని ఏనుగు దోమలను లెక్క చేయనట్లుగా ఆ ఋషభయోగి కూడా ఆ బాధలను లెక్క చేసేవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపం యొక్క మహిమయందే నిట్టగలిగి ఉండేవాడు. పంచభూతాల సమ్మేళనమైన ఈ దేహకృతి యందు ఋషభయోగి నేను నాది అనే అభిమానాన్ని ఆరోపించేవాడు కాదు. అందుచేత ఇతరుల చేష్టల వల్ల ఆయన మనస్సుకు బాధ కలిగేది కాదు. ఋషభయోగి యొక్క పొడవైన చేతులు, కాళ్ళు, వక్షస్థలము, విశాలమైన భుజాలు, కంఠము, ముఖము మొదలైన అవయవాలు సుకుమారంగా ఉండేవి. పాపం శరీర నిర్మాణం చక్కని రచనతో తీర్చిదిద్దినట్లుగా ఉండేది. ఆయన ముఖం
సహజమైన అందంతో ఉప్పారుతూ ఉండేది, సహజమైన చిరునవ్వుతో శోభిల్లుతూ ఉండేది. ఆయన యొక్క ఎర్రని విశాలమైన కన్నులు కొత్తగా వికసించిన పద్మపు రేకులాగా అందంగా ఉన్నాయి. ఆయన కనుగ్రుడ్లు తమ చూపులతో తాపాగ్ని పోగొట్టుతున్నట్లుగా ఉన్నాయి. ఆయన చెక్కిళ్ళు, చెవులు, కంఠము, ముక్కు సమానంగా అందంగా ఉన్నాయి. అరకొరపు నవ్వులతో కూడినటువంటి ఆయన ముఖం చూసేవారికి ఉత్సాహం చేస్తున్నట్లుగా ఉన్నది. ఆయన ముఖం యొక్క హావభావాలు పౌరస్త్రీల మనస్సులో మన్మతుడిని ప్రేరేపిస్తూ ఉన్నాయట. సన్యాసి అయిన ఋషభుడు స్త్రీలకు మన్మతావేశాన్ని కలిగించడం తప్పుగదా అంటే, ఆయనను చూడటంతో అందరికీ కామ వికారాలు కలిగేవి కావు. ఆయన శ్రీహరి అవతారం కనుక మాయ శ్రీహరి ఆధీనంలో ఉంటుంది కనుక ఎవరిలో కామభావాలు ఏం భావాలు ఉండేవో వారికి మాత్రమే మన్మతావేశం ఎక్కువవుతూ ఉండేది అని చెప్పుకోవాలి. ఎవరి మనస్సు చెడుగా ఉందో అట్లా చెడుగా కనపడేవాడు, ఎవరి మనస్సు కామంగా ఉందో అట్లా కామంగా కనపడేవాడు, ఎవరి మనస్సు శ్రీహరి భక్తులో వాడు ఆయన శ్రీహరిగా కనపడేవాడు. మనం ఇంతవరకు భాగవతంలో మొత్తం స్వామి యొక్క రూపాన్ని వివరణ చేసుకొని వచ్చాం. సాక్షాత్ స్వామియే అవధూత అయినప్పుడు ఆయన రూపాన్ని ఎంత బాగా వివరణ చేసుకుంటున్నారు వింటున్నాం మనం భాగవతంలో. ఎంత భాగ్యం మనకు ఆయన అవయవాలు, ఆయన చేష్టలు, ఆయన పడుకునేది, లేచేది, వెళ్ళేది, తిరిగేది, ఆయన శరీరంలో ఉండేటువంటి అంగాంగాల యొక్క వివరణ వర్ణన వర్ణనాతీతం ఆ మహానుభావుడు. స్వామి ఈ అవతారం కూడా తీసుకున్నారు. అంతా ఆయనే కదా, అవతారం ఈ అవతారం ఏముంది, ఆయనే ఆయన అన్ని చోట్ల, ఆయనే ఆయన ఇష్టం. అది నా ఇష్టము నేను అంటున్నాను, నా ఇష్టం కూడా ఆయన ఇష్టమే, ఆయన ఇష్టమే, అది ఆయననే చేసుకోవచ్చు అనేది కూడా ఆయనే. ఆయన ముఖం పైకి వ్రేలాడుతూ దట్టమైన గిరిజాల జుట్టు జడలు కట్టి బూడిద రంగును కలిగి ఉన్నది, మురికి మురిక్గా ఉన్నారు. బాల యవన పిశాచావస్థ అంటున్నాం కదా, అట్లా శ్రద్ధ వహించకపోవటం చేత ఆయన మలినమైన శరీరంతో దయ్యం పట్టినవాడిలాగా కనిపించేవాడు. తన ఆత్మనిష్టకు జనం ఆటంకంగా ఉన్నారని వారి నుండి తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం బీభత్సానికి దారి తీస్తుందని ఋషభదేవుడు భావించాడు. వెంటనే ఆయన అజగర వృత్తిని స్వీకరించాడు. అజగర వ్రతం అంటే కొండ చెలువలాగా ఒకే చోట ఉంటూ జీవించటం అని అర్థం. ఒకే చోట పడుకోవటం అంతే, ఇంక అక్కడి నుంచి ఇంక లేయడు, అక్కడి నుంచి ఇంక కదలడు. ఒక బండలాగా అట్లా ఉండిపోవటం, ఒక బండలాగా అట్లా పడుకోవటం, బండనే కదులుతుంటే బండ కదిలినట్టుగా ఉంటుంది. పడుకొనే పళ్ళను తిన్నాడు, పడుకొనే నీటిని త్రాగాడు. ఋషభుడు యోగీశ్వరుడు కావటం చేత ఆయన దేహానికి అంటుకున్న మాలిన్యము దివ్య పరిమళాన్ని వెదజల్లుతూ ఉండేది. ఆయన దేహం పైనుండి వీచిన వాయువు ఆ పరిమళంలో నిండి 10 యోజనాల వరకు ఆ ప్రదేశమంతా సుగంధంతో నిండిపోతూ ఉండేది. ఈ విధంగా ఋషభదేవుడు ఒక కొండ చెలువ మాత్రమే కాకుండా ఆవు, కాకి, లేడి అనే ప్రాణులు వ్రతాన్ని కూడా ఆచరించేవాడు, వాటిలాగా నడుస్తూ ఉండేవాడు. మరొకప్పుడు నిలబడి ఉండేవాడు, ఇంకొకప్పుడు పడుకునేవాడు, ఒకప్పుడు పళ్ళను తింటూ భోజనం చేస్తూ మరొకప్పుడు విసర్జిస్తూ గడిపేవాడు. త్రివిక్రమాయ నమః.